kalawat ko lang, pero bawat ko lang. Ah, manjir ko lang. Half motor and nil ko lang. Hindi lang, motor ko lang. Dahil ka tekwal ko lang. బీర్పూర్ మండలంలోని రోలవాగు ప్రాజెక్టు 135 కోట్లతోటి ఏదైతే పునర్నిర్మాణం చేపడుతున్నామో అది దాదాపుగా పూర్తి కావచ్చి ఈరోజు వీలొచ్చిన సందర్భంలో గౌరవ మంత్రివర్లు
ఈ ప్రాజెక్టు పునర్నిర్మాణం కోసం విశేషంగా కృషి చేసిన కుప్పల ఈశ్వరన్న గారి సమక్షంలో నీటిని వదలడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఎవరైతే అపర భగీరథుడిగా ఇవాళ భారతదేశంలో పేరుగాంచినరో మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా మాజీ పార్లమెంటు సభ్యురాలు 12,000 ఎకరాల మా బీర్పూర్ మండల రైతాంగానికి, దాదాపు 13,000 ఎకరాల పైన ఆయకట్టు ఉన్న ధరువుపురి మండల రైతాంగానికి జరుగుతున్నటువంటి కట్ట పనికి దండి పడడం వల్ల చాలా పెద్ద మొత్తంలో డ్యామేజ్ జరిగింది. దాని కింద ఉన్నటువంటి ఆయకట్టు రైతులు కూడా చాలా పెద్ద మొత్తంలో నష్టపోయింది. దాని వెంటనే ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవడం వల్ల తిరిగి దానికి 135 నుంచి 136 కోట్ల రూపాయలు వెచ్చించి పనులు కూడా త్వరితగతిన జరిపించి, మరి ఒక పంట పోయినప్పటికీ రెండో పంటకు నీళ్ళిచ్చుకునే విధంగా యుద్ధ ప్రాతిపదికన మరి ఈ పనులన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు నీళ్లు వస్తున్న సందర్భంగా రైతులతో ఈ ఆనందాన్ని పంచుకోవడం కోసం మరి రైతు అనేక మంది వేలాది మంది రైతులతో పాటు ఈరోజు ఒక రైతు మరి సందర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా గౌరవ శాసనసభ్యులు ఎప్పటికప్పుడు దీని పట్ల మరి ఈ వర్క్ను కంప్లీట్ చేయడం కోసం విశేషంగా కృషి చేసినటువంటి మరి మా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, తర్వాత మా అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి సిఈ గారు, సుధాకర్ రెడ్డి గారు, ఈ గారు, వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు దీని మీద మరి ప్రత్యేక శ్రద్ధ వహించి, ఎందుకంటే రెండో పంటకు ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలనేటువంటి టార్గెట్తో పనిచేసినాం కాబట్టి ఈరోజు పూర్తి చేసుకోగలిగినాం. మరి ఈరోజు ఆ టార్గెట్ పూర్తి అయిపోయి నీళ్లు వదిలి ఈరోజు మరి రెండో పంటకు రైతులకు నీళ్ళు ఇవ్వడం కోసం పూర్తి స్థాయిలో ఈ నీళ్లు వస్తున్న సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ సందర్భంగా ఇందులో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రధానంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా విశేషంగా కృషి చేసినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారు, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఈ పని చేపట్టి తొందరగా కంప్లీట్ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ కూడా మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక రైతులకు సంబంధించిన ఇష్యూ, మాకు ఒక టార్గెటెడ్ వర్క్ ఈరోజు కంప్లీట్ చేసుకున్నాం. చాలా సంతోషం. ఈ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.